పట్టుకుంటాం గ్రామస్తులు. అసలు ఇప్పటం గురించి చూసుకుంటే ఎలాంటి అంశం, అక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టారు, ఇల్లు పూల్చేశారు, ఇది కావాలని చేసింది అంటారా, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేతగాక ఇలాంటి అన్ని దొంగ యాక్టింగ్లు చేపించి ఏంది చేతగా భయం వాడికి. పవన్ కళ్యాణ్ అంటే అడల్, అర్థమైందా? ఇక్కడ కూడా పోలీసులు పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏంది, మేము వస్తుంటే ఆడ ఆపారు, ఏంది జెండాలు ఉండకూడదు అన్నారు. అంత భయం ఏంది కళ్యాణ్ గారిని చూస్తే, అంత భయం ఎందుకు వస్తుంది? గెలవకముందే ఆయన్ని చూస్తేనే భయం పడుతుంది, గెలిస్తే ఇంకా కనపడతాడు ఆయన. వణుకు అనేది ఆయనకు గజ్జ గజ గజగా వణుకుతాడు. సార్, పవన్ కళ్యాణ్ గారి మీద థ్రెట్ ఉంది, హత్యా ప్రయత్నం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి విన్నాము, ఇది ఎంతవరకు జరిగే ఛాన్సెస్? ఆయన తాకాలంటే మమ్మల్ని తాకి రావాలి, డైరెక్ట్ తాకేత సీన్ ఎవరికి లేదు, ముందు అభిమానుల్ని దాటి ఆయన టచ్ చేయాల, అంత మించి ఏమి ఉండదు వాళ్ళకి. వస్తుంది మేడం, రౌడీ రాజ్యం పోద్ది, ప్రజలు కోరుకునేది రౌడీ రాజ్యం పోవాలా, ఎక్కడ చూసినా రౌడీజం, ఏంది ఎవడు చెప్పినా మాకు ఆయన ఉన్నాడు మాకేనున్నాడు అని చెప్పి వస్తున్నారు. అర్థమైందా? రౌడీ రాజ్యం అనేది గెలవక ముందు అందరు చెప్పారు రౌడీ రాజ్యం అని, కానీ ఒకసారి అన్నాడు కదా వాడు, ఏం చేశాడు ఒకసారి, ఎవడికి చేశాడు, వాళ్ళ కార్యకర్తలకి చేశాడు, ఏం చేశాడు ప్రజలకి? వాడు వస్తున్నాడంటే ఏంది అంగన్వాడీ టీచర్లు ఏంది వాళ్ళని ఏళ్ళ తీసుకొని వచ్చి పెట్టుకోవడం, భారీ గేట్లు పెట్టుకోవడం. అభిమానం అనేది అభిమానంతో రావాలి, కానీ భారీ గేట్లు పెట్టుకొని ఏడ ఏమేం చేస్తారని చెప్పి భయం భయంగా వస్తాడు, వచ్చేది కూడా భయం భయంగా రావటమే. అంత ఉనుకున్నోడు ఇంకా రావటం దేనికి? ఏడ వస్తున్నారు మేడం, వాళ్ళు తింటానికే గడప గడప వాళ్ళే వాళ్ళే వాళ్ళు తినడానికి ఉండదు, వాళ్ళు ఇంకా గడప గడపకి వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు వచ్చినా కానీ ఆడవాళ్ళు చెప్పులతో కొడతారు.